ఊరంతా మా తాత నమ్ముతారు, మా తాత ఆయన చేసి పని నమ్ముతారు. సో ఏమవుతుందంటే ఆయన ఏంటంటే ఇద్దరు వాళ్ళిద్దరు ఎందుకు పనికిరాని వాళ్ళు. సో ఉన్నది అంటే ఆయన ఏదైనా ఉంటే ఆయన నేనే చేస్తే మొత్తం ఇంటిని అంతా పోషించాలి. సో ఆయన ఇంటి పెద్ద ఆయన ట్రై చేస్తుంటాడు పాప, ఆయన ప్రభాస్ సీన్ గారికి సత్యరాజేష్ పెళ్ళి పెళ్లి చూపులు ట్రై చేస్తుంటారు, వాళ్ళు చెడగొట్టుకుంటూ ఉంటారు. సో అంటే ఒక వింత ఫ్యామిలీ అది, అంటే ఒక ఆడదిక్కు లేకుండా నలుగురు మగాళ్ళు ఒక ఉంటే తాతే అక్కడ ఉండి అన్ని చూసుకుని చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి అమ్మ నాన్నగా తనే చూసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే అంటే కనెక్షన్స్ కూడా ఎక్కువ, అంటే నాకు ఆయనకే ఉంటుంది. అంటే బంగారం మీద మా ఇద్దరికి జరిగే ఒక ఆయన ఒక ఇది చెప్తారు, దాని తర్వాత ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బంగారం గురించి తాత చెప్పిన తర్వాత ఆయన ప్రాబ్లమ్ని నేను ఓన్ చేసుకుని ఇంక అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ అంటే ఏది ఏం చేసినా ఇదంతా తాత కోసం చేస్తుంటాడు, అంటే తాత అంతా అనిపిస్తాం మనోడికి. సో ఇట్స్ ఒక మంచి తాత మనోడు మంచి. మీకు కొన్ని ట్రైలర్లో కొన్ని షార్ట్స్ చూసాము, యూఆర్ మేకింగ్ సమ్ గోల్డ్ జ్యువెలరీ అన్నారు, వర్కౌట్ చేశారా దాని మీద? నేనే చేసి అది చేస్తుంటే ఊరికే మ్యాజిక్ చేయడం కుదరదు. చాలాసార్లు నేను ఊరి నేను కూడా సరదాగా నాకు అంటే అందులో ఓన్ చేసుకుని ఆ వృత్తిని ఆ కొయ్యడం ముఖ్యంగా అక్కడ ఇలా ఉండి ఇలా బెండై ఉంటుంది, నిప్పుని తిప్పుతారు, నిప్పుని నాకు సరదాగా అనిపించేది. చూసి చేస్తున్నది ఆ గొట్టంలో లైట్ అండ్ షేడ్ లో ఆ లైట్ లో ఆ వెలుగులో కొన్ని షాట్లు తీసాడు నాకు. అంటే బర్నీ గారు చెప్పారు నాకు, ఇప్పుడు ఫస్ట్ డే అని చెప్పినప్పుడు మనం చేస్తుందో అంటే ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాన్ని బిలీవ్ చేయాలి ఫస్ట్. జనాలు బిలీవ్ చేశారంటే మనం చేసే బాడీ లాంగ్వేజ్, మనం చేసే బిజినెస్ కూడా బిలీవబుల్గా ఉండాలి. ఇప్పుడు రేపు సపోజ్ ఒక గోల్డ్ స్మిత్ వచ్చి నిజంగా చూస్తే ఇది అసలు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఇప్పుడు డాక్టర్ ఒకటి చెప్తే అది కరెక్ట్గా అంటే ఏదో క్యాన్సర్ కన్నాసన్ వేసుకోండి లేకపోతే బ్రూఫిన్ వేసుకోండి అంటే కామెడీగా ఉంటుంది. సో అలాగే అతను ఎవరినో ఒక పని చేస్తానంటే ఇతను నిజంగా చేశాడు ఓకే ఇలా ఎలా పట్టుకోవాలని ఒక మనిషిని తీసుకొచ్చి అతనితో కూర్చోబెట్టి అతను అంటే ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు అతను కంపల్సరీగా పెట్టి అంటే ఎలా పట్టుకోవాలి ఎలా ఓదాలి అని. లేదు మా ఇద్దరు పొగలు మంట కూడా కంటిలో చూపించి అది లేదు గురించి. ఇప్పుడు ఆ సాంప్రదాయ స్వర్ణకర వ్యవస్థ లేదు, మొత్తం ఆర్మీ మెషిన్ మీడే కదండి. అది నేను చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నాకే ఆ ఫీల్ ఏర్పడింది. అంటే చాలా మంది అంటే మనం బంగారం వెళ్ళి కొనుక్కుంటే బంగారం చేయటం తెలుసు కానీ ఎలా చేస్తారో తెలియదు చాలా మంది. సో అది కొంచెం కొత్తగా ఉంటుంది ప్రాసెస్ అంటే రియలిస్టిక్. అంటే తను ఫస్ట్ నుంచి గిరిగారు ఫస్ట్ నుంచి ఏమన్నాడంటే సార్ బ్యాంక్ సెట్ ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పెద్ద అన్నది అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసేద్దాం, ఎందుకంటే సినిమా అంతా దాదాపు మనకు ఒక 20-25 రోజులు బ్యాంక్లోనే ఉంటుంది అంటే ఎక్కువ లాకర్స్. సో అంటే లేదండి నాకు అంటే న్యాచురల్గా కావాలి. అంటే ఊర్లో మనం ఇంత ఉండవు సార్, మన బ్యాంకులు మనం ఇప్పుడు సినిమా కోసం మన ఫ్రీడమ్ తీసుకుని ఇంత పెద్ద ఫ్లోర్ వేసేస్తామంటే అంత ఉండదండి. ఊర్లో చిన్న చిన్నవి ఉంటాయి, మన కార్పొరేట్ బ్యాంక్స్ చిన్న గ్రామీణ బ్యాంక్స్ ఎంత ఉంటాయి అంతే కావాలి. సో అందుకని అంటే ఆయన అంత ఇది చేశాడంటే వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఆ లాకర్లోనే అంటే అన్ని ఎక్కడ మేము సెట్ ఏం చేయలేదండి. ఆ లాకర్స్ ఏదైతే ఉన్నాయో రియలిస్టిక్ ఊర్లో ఉన్న లాకర్స్ని అంటే కొంచెం ఖాళీ చేయించి అందరు సామాన్లు వేరే చోట పెట్టించండి వేరే లాకర్స్లో మాకు ర్యాక్లు ఇచ్చారు. సో హీ వాజ్ లైక్ ఫస్ట్ నుంచి అన్ని నాచురల్గా ఉండాలండి. ఇది ఎక్కడ హీరోగా కొంచెం కాస్ట్లీగా ఉండకూడదు లేకపోతే ఈడేంటి బట్టలు వేసుకున్నాడు ప్రతీది అంటే ఇది ఇది కొంచెం ఏదైనా కలర్ఫుల్ సెట్ వేసుకుంటుంది సార్ హీరో గోల్డ్ స్మిత్ సార్ అంత కలర్ఫుల్గా వచ్చింది. సో ఆ రియలిస్టిక్గా ఆ టోన్ కానీ వెళ్దాం అంటే ఆ విలేజ్ ఆ న్యాచురల్గా వెళ్దాం అని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయ్యి ఉన్నారు. లేదు మీరు ప్రతి సినిమాలో ఏ సినిమాలో చూసినా ఆ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఇట్స్ లైక్ వాటర్ పుట్టింగ్ ఇన్ బౌల్. నిజంగా సీరియస్లీ ఇట్స్ నాట్ అన్ ఎక్సాజరేషన్, అది పెద్దగా గొప్పగా చెప్పడం కాదు. యూ టేక్ దట్ ఇనిషియేషన్ అండ్ యూ డూ దట్ ఎక్సర్సైజ్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే కదా బిలీవబిలిటీ సినిమా చూసినప్పుడు. సో అందులో డెఫినెట్లీ ఆయన చెప్పడం
అనేది కాదు కానీ మీరు కూడా దాన్ని ఒప్పుకుంటారుగా ముందు చెప్పి పర్సన్ ఉండాలి కదండి, నాకు ఇలా కావాలి అని చెప్తేనే మనం దాన్ని ఓకే డైరెక్టర్ ఇలా స్పెసిఫిక్గా అడుగుతున్నాడు కాబట్టి మనం ఇంకా దాన్ని ఫాలో అవుతాం. అండ్ ఈ వాజ్ వెరీ ష్యూర్ అండి, అంటే కనిపిస్తాడు కానీ ఆయన చాలా అంటే గట్టోడు అంటారు చూసారా, నేను ఇంకో వర్డ్ ఈయన అసలు ఏంటి సార్ అది పొడుగ్గా ఉన్న గట్టోడు ఆయనే చెప్తే మనకు మీరే చెప్పారు మాకు తీసుకుంటున్నారు అంటే వినియోడు కాదు సార్, అంటే ఒకటి పట్టుకుని సార్ అందరూ ఎవరో ఒకరు వచ్చింది చేద్దాం నా చేద్దాం నలుగురు ఐదుగురు చెప్తుంటే ఈయన ఒకటి ఫిక్స్ అయితే దాన్ని ఇంకా ప్రపంచం కూడా ఫేస్ లో కనపడదా. ఎప్పుడన్నా ఏదన్నా వచ్చి ఏదైనా చెప్దాము ఇది ఇట్లా కాదు ఇది మంచిగా అనిపిస్తారు ఇది ఇక్కడ ఇట్లా అని దగ్గరికి వెళ్తే ఆయన ముఖం చూడంగానే ఓకే సార్ అని వచ్చే ఆ ప్లీజింగ్ ఎదురు మాట్లాడేసి ఇది కూడా ఇచ్చేవాళ్ళు కదా. అదేనండి, అంటే మనకి ఎప్పుడన్నా కొంచెం గట్టిగా మాట్లాడే అరుపులు కేకలు ఉంటే ఆ పర్సన్ తోటి అది కాదండి మనం కూడా అసలు ఈయన ఏం సార్ అంటే మనం ఎంత కోపం ఉన్నాయో శాంతంగా బుద్ధిలాగా అయిపోయి ఫేస్ అంటారు కదండి, చైనా వాళ్ళు ప్యాకెట్ ఆడుతుంటే ఎంత పెద్ద ఆటపడినా అలాగే ఉంటారు. నచ్చిందా నచ్చలేదా ఏంటి did he like did I say it properly sir say something like yeah okay no sir are you happy yeah okay sir are you happy or no